అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. స్త్రీలకు సంబంధించిన ఆదేశాలు రెండవ పాఠం పర్దా. సర్వసామాన్యంగా పర్దా, హిజాబ్, ముసుగు, బుర్ఖా అన్నటువంటి పేర్లు ఏవైతే మనం వింటూ ఉంటామో, ఇస్లాం స్త్రీలకు పరదా యొక్క ఆదేశం ఏదైతే ఇచ్చిందో దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. అయితే ఒకవేళ మీరు పరదా విషయాన్ని మీ మనసారా ఒప్పుకునేవారు కాకపోయినప్పటికీ, మీ జ్ఞానం పెరుగుటకు పరదాకు సంబంధించి ఇస్లామీయ బోధనలు ఏవైతే మేము తెలియజేస్తున్నామో శ్రద్ధగా వినండి. కుటుంబ జీవితం విచ్ఛిన్నం కాకుండా, అధోగతి పాలవ్వకుండా ఎంతో సురక్షితంగా ఉండాలని ఇస్లాం స్త్రీలకు పరదా ఆదేశం ఇచ్చింది. మనిషి స్వయం సుఖంగా జీవించి పూర్తి సమాజం పరిశుద్ధంగా ఉండుటకు మంచి సభ్యత, ఉత్తమ సంస్కారం, ఇంకా మంచి గుణాల అడ్డుతో స్త్రీలకు రక్షణ కల్పించింది. ఇస్లామీయ ఈ బోధనలను మనం ఆచరించామంటే మన స్త్రీలు పరదా వేసుకున్నారంటే భావోద్రేకాలు ఉద్భవించవు, మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు మార్గం చూపే అటువంటి కోరికల్ని అదుపులో ఉంచుటకు ఇస్లాం ధర్మం అటు ఒకవైపున పురుషులకు, మరోవైపున స్త్రీలకు వారు తమ కళ్ళను, చూపులను క్రిందికి ఉంచుకోవాలని కూడా ఆదేశించి ఉంది. అల్లాహ్ పరదా ఆదేశం ఏదైతే ఇచ్చాడో దీని ద్వారా స్త్రీల యొక్క గౌరవ మర్యాదలు సురక్షితంగా ఉంటాయి, ఎలాంటి మానభంగం జరగకుండా, వారి మాన మర్యాదలపై ఏ మచ్చ రాకుండా ఉండగలుగుతుంది. నీచ మనస్సు గలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు ఆమె నుండి దూరముండుటకు, ఇంకా గౌరవ మర్యాదల విలువను ఎరుగని మూర్ఖుల నుండి ఆమెను భద్రంగా ఉంచుటకు, విషపూరితమైన చూపులకు కారణమయ్యే ఉపద్రవాలను అడ్డుకొనుటకు అల్లాహు తాలా పరదా యొక్క ఆదేశం ఇచ్చి ఉన్నాడు. స్త్రీలు తమ పూర్తి శరీరము కానరాకుండా పరదా చేయుట విధి అని, పరపురుషుల ఎదుట తన అలంకరణను, వంపు సొంపులను బహిర్గతపరచకుండా ఉండుట కూడా విధి అని ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. పరదా విషయంలో కొందరు పండితులు విభేదిస్తారు అన్నటువంటి మాట ఏదైతే కొందరితో కొన్ని సందర్భాల్లో వింటామో, వాస్తవం ఏమిటంటే స్త్రీ యొక్క అరచేతులు మరియు ముఖం, ఇది కూడా పరదాలో ఉందా? ఈ రెండింటినీ కూడా పరపురుషులకు కనబడకుండా ఉంచాలా అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భేదాభిప్రాయం కలిగి రెండు గ్రూపులుగా అయ్యారు. ఒక గ్రూపు వారు స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు పూర్తి శరీరం కప్పి ఉంచాలి, చివరికి అర చేతులు మరియు ముఖము కూడా కనబడకూడదు అని అంటే, మరో గ్రూపు వారు పూర్తి శరీరము కప్పి ఉంచాలి, కేవలం అర చేతులు మరియు ముఖము తప్ప అని అంటారు. ఇరు గ్రూపుల వద్ద తమ అభిప్రాయానికి అనుకూలంగా వారు కొన్ని ఆధారాలు చూపుతారు. ఎదుటి వారి ఆధారాలకు కొన్ని కారణాలు చూపిస్తారు.
ఏది ఏమైనా మీరు కూడా స్వయంగా ఖురాన్ గ్రంథాన్ని చదివారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను క్షుణ్ణంగా పరిశీలించారంటే స్త్రీ పూర్తి శరీరం యొక్క పరద చేయాలని, ఆ పరద ఎంత ఉండాలి ఆమె శరీరంపై, దానికి సంబంధించిన హద్దులు అన్నీ కూడా ఇస్లాం తెలిపి ఉంది. పరద విధి అని స్వయంగా అల్లాహు తఆలా ఖురాన్లో తెలియపరిచాడు. సూరతుల్ అహ్జాబ్లో గమనించండి, సూర నంబర్ 33 ఆయత్ నంబర్ 53లో وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِنْ وَرَاءِ حِجَابٍ ذَلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ ప్రవక్త, భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెర చాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్ధతి. ఇదే సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 59లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు. యా అయ్యుహన్ నబియు కుల్ లి అజ్వాజిక వ బనాతిక వ నిసాయిల్ ముమినీన యుద్నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్ ذلك أدنى أن يعرفن فلا يؤذين وكان الله غفورا رحيما. ఓ ప్రవక్త, మీరు మీ భార్యలకు, మీ బిడ్డలకు, విశ్వాస స్త్రీలకు ఆదేశించండి, వారు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోవాలని, వారు గుర్తింపబడడానికి మరియు వేధింపబడకుండా ఉండడానికి ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. సూరతున్నూర్ సూర నంబర్ 24 ఆయత్ నంబర్ 31లో అల్లాహ్ ఇలా తెలిపాడు. وَقُلْ لِلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنْهَا وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلَى جُيُوبِهِنَّ وَلَا يُبْدِينَ زِينَتَهُنَّ విశ్వాస స్త్రీలకు మీరు ఇలా ఆదేశం ఇవ్వండి, వారు తమ చూపులను క్రిందికి చేసుకోవాలని మరియు తమ మర్మాంగాలను కాపాడుకోవాలని, ఇంకా తమ అలంకరణను ప్రదర్శించవద్దు అని. దానంతట అదే కనబడేది తప్ప తమ వక్షస్థలాలను ఓని అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను ఏమాత్రం ప్రదర్శించవద్దని, కేవలం వారి యొక్క భర్తలు తప్ప మరియు వారి దగ్గరి బంధువులోని మరికొందరి గురించి ముందు ఆయతలో తెలపడం జరిగింది. ఆయత నంబర్ 31లో చూడండి. ఈ ఆయతులు ఏవైతే మీరు ఇప్పుడు విన్నారో, వాటి యొక్క అనువాదం కూడా విన్నారో, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడ్డాయో, ప్రవక్త ఆనాటి కాలంలోని ముస్లిం పురుషులకు, స్త్రీలకు వినిపించారో, అప్పుడు ఆ స్త్రీలు ఎలా పరదాలో వచ్చేవారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్య అయిన విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఇలా తెలిపారు. కున్న నిసాఉల్ ముమినాతి యష్హద్న మా రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ సలాతల్ ఫజ్రి ముతలఫ్ఫిఆతిన్ బిమురూతిహిన్ థుమ్మ యన్ఖలిబ్న ఇలా బుయూతిహిన్న హీన యక్దీన అస్సలా లా యఅరిఫుహున్న అహదుమ్ మినల్ గలస్. విశ్వాస స్త్రీలు పరదా కప్పుకొని వచ్చి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఫజర్ నమాజ్లో హాజరయ్యేవారు. నమాజ్ ముగించిన తర్వాత తిరిగి వారి ఇళ్లకు వెళ్ళేవారు. అయితే వారు సంపూర్ణంగా పరదాలో ఉన్నందున మరియు ఆ సమయం కొంచెం రాత్రిగా ఉండడం వల్ల వారిని ఎవరూ కూడా గుర్తుపట్టేవారు కారు. ఈ హదీత్ సహీ బుఖారీలో ఉంది. హదీత్ నంబర్ 548. ముస్లిం స్త్రీ హజ్ లేదా ఉమ్రా యొక్క ఎహ్రామ్లో ఉన్నప్పుడు ఆమె తమ ముఖాన్ని తెరచి ఉంచాలి. కానీ ఎప్పుడు ఇది? పరపురుషులు ఎవరు ముందుకు రారు, ఆమెను చూడరు అన్నటువంటి సురక్షిత సందర్భం ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే పరపురుషులు ఎదురవుతారు అన్నటువంటి భయం ఉందో, తప్పకుండా వారు తమ ముఖాన్ని ఏదైనా వస్త్రంతో కప్పుకోవడం, పరపురుషులు ఆమె ముఖాన్ని చూడకుండా ఉండడం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యలు, ప్రవక్తను విశ్వసించినటువంటి ముస్లిం స్త్రీలు మరియు వారి తర్వాత వచ్చినటువంటి తాబిఈన్ యొక్క భార్యలు వారి గురించి మోతా ఇమామ్ మాలిక్లో ఒక హదీత్ వచ్చి ఉంది. ఫాతిమా బింతి ముందిర్ తెలియజేస్తున్నారు, కున్న నుఖమ్మిరు వుజూహన వనహను ముహరిమాత్ వనహను మా అస్మా ఇబింతి అబీ బక్రిని సిద్దీక్. మేము అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు యొక్క కూతురైన అస్మా రదియల్లాహు తాలా అన్హా వెంట హజ్ లేదా ఉమ్రాలో ఉండేవారిని. ఎహ్రామ్ స్థితిలో నుఖమ్మిరు వుజూహన, ఆ ఎహ్రామ్ స్థితిలో కూడా మేము మా యొక్క ముఖాలను కప్పి ఉంచేవారిని. సూరతు నూర్ సూర నంబర్ 24 ఆయత్ నంబర్ 31 ఆరంభ ఆయతులోని అనువాదం మీరు విన్నారు. వలయదొరిబ్న బిహుమురిహిన్న అలా జుయూబిహిన్, వారు తమ ఓనీలను తమ యొక్క వక్ష స్థలాలపై కప్పుకోవాలి, వేసుకోవాలి. ఈ ఆయత్ అవతరించినప్పుడు ముస్లిం స్త్రీలు ఏం చేశారు? ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఇలా తెలియజేశారు, యర్హముల్లాహు నిసా అల్ ముహాజిరాతిల్ ఉవల్, అల్లాహు తాలా తొలిగా ఆరంభంలో హిజ్రత్ చేసి వచ్చినటువంటి స్త్రీలపై కరుణించుగాక. అల్లా వలస వచ్చినటువంటి, తొలిగా వలస వచ్చినటువంటి ముస్లిం స్త్రీలపై కరుణించుగాక. లమ్మా అన్జలల్లాహ్ వలియద్రిబ్న బిఖుమురిహిన్న అలా జుయూబిహిన్, ఈ ఆయత్ అవతరించినప్పుడు, షఖఖ్న మురూతహున్న ఫఖ్తమర్న బిహా, షఖఖ్న మురూతహున్న ఫఖ్తమర్న బిహా, వారి వద్ద పరదా చేసుకోవడానికి, ముఖము కప్పుకోవడానికి, వక్షస్థలాలను కప్పి ఉంచడానికి వేరే ఏమీ ఆ సందర్భంలో వారికి ఏ గుడ్డ దొరకలేదు, ఏ బట్ట వస్త్రం దొరకలేదు. నోస్ పీస్ అంటూ, స్కార్ఫ్ అంటూ, ఒక వేరే ఓణి అంటూ, ఆంచల్ అంటూ లేకుండినది. ఏమి చేశారు? వారి వద్ద ఉన్నటువంటి దుప్పట్లలోని ఓ భాగాన్ని చింపి వారు ఏ పరదా చేయాలో ఆ పరదా చేసేవారు. ఈ హదీత్ సహీ బుఖారీలో ఉంది. హదీత్ నంబర్ 4758. ఖురాన్ మరియు హదీత్లోని ఈ కొన్ని ఆధారాలు ఏవైతే నేను మీకు వినిపించానో ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఆధారాలున్నాయి. ఇంతకుముందు మనం తెలుసుకున్న ప్రకారం చిన్నపాటి ముఖం మరియు అరచేతుల విషయంలో భేదాభిప్రాయం ఉంది అని, కానీ ఆయతులు హదీసుల ద్వారానైతే మీరు విన్నారు. అయితే ఈ భేదాభిప్రాయం ఉన్నప్పటికీ అందరూ ఏకీభవించిన ఒక విషయం ఏంటో తెలుసా? గత్యంతరం లేని పరిస్థితిలో
సంపూర్ణంగా పర్దా చేయాలి, ఇలా చేయడం విధి అని అనే ధర్మ పండితులు సైతం, స్త్రీ ఏదైనా గత్యంతర పరిస్థితి లేని సందర్భంలో ఎవరైనా డాక్టర్ వద్దకు వెళ్ళి ఆమె అనారోగ్యం కారణంగా ఏదైనా ముఖం తెరవవలసి వచ్చినా, చేతులు తెరవవలసి వచ్చినా తెరవవచ్చు. ఎందుకు? అప్పుడు ఆమె అనారోగ్య పరిస్థితి నుండి స్వస్థత పొందడానికి తప్పనిసరి పరిస్థితి. ఇలా పండితులు దీనికి అనుమతిస్తే, అటువైపున ఎవరైతే ముఖము మరియు అరచేతులు తెరవవచ్చు అని అంటారో వారు ఏదైనా ఫిత్నా సంక్షోభం ఎక్కడైనా ఒక స్త్రీ యొక్క మానభంగాలు జరిగేటువంటి ప్రమాదాలున్నాయి, అలాంటి చోట స్త్రీ తన ముఖము మరియు చేతులు కనబరచరాదు అని కూడా ఏకీభవించారు. గమనిస్తున్నారా? పరిస్థితులు, సమయ సందర్భాలను బట్టి, ఖురాన్ హదీసుల ఆధారాలు బట్టి మనకు తెలుస్తున్న బోధనలు ఏంటో కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో సందర్భాల్లో మన అల్ప జ్ఞాన కారణంగా, అరే ఈ విషయంలో ఉలమాల మధ్యలో, పండితుల మధ్యలో విభేదం ఉందండి అని అనేస్తాము. కానీ ఆ పండితుల యొక్క అభిప్రాయాలను, ఖురాన్ హదీసుల ఆధారంగా వారు ఇచ్చినటువంటి ఫతవాలను శ్రద్ధగా చదవాలి. ఎవరైతే సంపూర్ణంగా పర్దా చేయాలన్నారో, గత్యంతరం లేని పరిస్థితిలో తెరవడం ఇబ్బంది లేదన్నారు. ఎవరైతే ముఖము మరియు చేతులు తెరిచి ఉండాలి అన్నారో వారు ఏమన్నారు? ఎక్కడైతే స్త్రీకి ప్రమాదం ఉందో అక్కడ ఆమె ఏమాత్రం తమ శరీరంలోని భాగం తెరిచి ఉంచకూడదు అని అన్నారు. ఈ విషయాలను కూడా గమనించండి. ఇక ఏ ధర్మ పండితులైతే ముఖం మరియు అరచేతుల పరద లేదు అని అంటారో వారు సైతం ఉపద్రవాలు జనించే, స్త్రీకి ఏదైనా అవమానం జరిగే అటువంటి సమయ సందర్భాల్లో, స్థితుల్లో, స్థలాల్లో ఆమె తప్పకుండా ముఖము మరియు అరచేతుల పరద కూడా చేయాలి అని అంటారో, ఇక ఈ రోజుల్లోని పరిస్థితులను గమనించండి, ఎంత అరాచక్యం రాజ్యమేలుతుంది. పెద్దవారిపై కాదు, స్త్రీలపై కాదు, బాలికలపై ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో పరద యొక్క అవసరం ఎంతగా ఉందో గమనించండి. అందుకొరకే మన భారతదేశంలోని ఎంతోమంది ముస్లిమేతర స్త్రీలు, అలాగే ముస్లిమేతర పురుషులు ఎంతో స్పష్టంగా ఇస్లాం పేరు తీసుకోకుండా వేరే పదాలు ఉపయోగించి పరదా విషయం గురించి ప్రోత్సహించారు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో, ఆ డ్రెస్సుల్లో వారి యొక్క వంపు సొంపులు, అలంకరణ మరియు దాచి ఉంచవలసిన శరీర భాగాలు ఏవైతే బహిర్గతమవుతున్నాయో వాటి గురించి పేర్లు తీసుకొని కొంతమంది ముస్లిమేతర జ్ఞానవంతులైన గ్రాడ్యుయేటెడ్ క్వాలిఫైడ్ స్త్రీలు ఎంతో స్పష్టంగా యువతులకు బోధనలు ఇచ్చి ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది స్త్రీలు తమ ముఖాన్ని తెరిచి ఏదైతే బయటికి వస్తున్నారో ఆ ముఖముపై కళ్ళల్లో మేకప్లు చేసుకొని, కాటిక పెట్టుకొని అలంకరణతో వస్తున్నారంటే లోకంలోని ఏ ధర్మ పండితులు కూడా ఈ స్థితిని యోగ్యమని, అలా ముఖము తెరిచి ఉంచడం అభ్యంతరం లేదని ఎవరూ ఫత్వా ఇవ్వరు, ఇవ్వలేదు కూడా. ఇస్లాం ధర్మం ఒక స్త్రీ పురుషుల జనసమూహంలో
పురుషులు ఉండే చోట ఆమె వారి మధ్యలో ఒంటరిగా ఉండడం దీనిని కూడా నిషేధించింది. ఇఖ్తిలాత్, స్త్రీ పురుషుల కలయిక, స్త్రీలు పురుషులు వారి మధ్య ధర్మపరంగా పరదా ఉన్నప్పటికీ వారు చేయకుండా కలిసి మెలిసి ఉండడం, దీని ద్వారా ఎన్నో ఉపద్రవాలు జనిస్తాయి. సమాజంలో ఎన్నో రకాల మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వాటిని అడ్డుకోవడానికి వాటికి కారణమయ్యే ఇలాంటి ఇఖ్తిలాత్, జన సమూహంలో కలిసి మెలిసి ఉండడాన్ని ఇస్లాం ఇష్టపడలేదు. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 33లో అల్లాహ్ తెలిపాడు, وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَى. మీరు మీ ఇండ్లల్లోనే స్థిరపడి ఉండండి, పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. ఆయత నంబర్ 53 ఇదివరకే మీరు విని ఉన్నారు. ఏదైనా వస్తువు అవసరం ఉన్నప్పుడు తెర చాటు నుండి అడగండి, ఇది మీ హృదయాల వారి హృదయాల పరిశుద్ధతకు ఎంతో సముచితమైన పద్ధతి అని. అందుకే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ ఒంటరిగా ఒక పరపురుషునితో ఉండడాన్ని కూడా నిషిద్ధం చేశారు, మరియు దానికి కారణమయ్యే అన్ని మార్గాలను మూసివేశారు. చివరికి అది ప్రార్థనా స్థలాల్లో అయినా స్త్రీలు మస్జిద్కు వచ్చి నమాజు చేసే అనుమతి ఉంది. ఆ కాలంలో ఇన్ని సౌకర్యాలు లేనప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులకు దగ్గరగా స్త్రీలు ఉండడాన్ని ఇష్టపడలేదు. పురుషులు ముందు పంక్తుల్లో ఉండాలి, స్త్రీలు చివరి పంక్తుల్లో ఉండాలి అని స్పష్టపరిచారు. ఈ రోజుల్లో అల్హమ్దులిల్లా వారికి ఒక వేరే స్థలం కేటాయించడం జరుగుతుంది. పురుషుల మరియు స్త్రీల మధ్యలో అడ్డుగోడ కూడా ఉంటుంది. ప్రార్థన స్థలంలో ఇలాంటి కలయిక మిక్స్గా ఉండడం ఇష్టపడనప్పుడు వేరే సందర్భాలలో దీనికి ఎలా అనుమతి ఇస్తుంది? ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఒక స్త్రీ పురుషులు ఉన్న చోట వెళ్ళే అటువంటి గత్యంతరం లేని పరిస్థితి వచ్చిందనుకోండి, అంటే ఆమె యొక్క అవసరాలు ఏమైనా ఉన్నాయి, ఆమెకు మరియు ఆమె పిల్లలకు ఇంట్లో అవసరం ఉన్నటువంటి పోషక సామానులకు తీసుకొచ్చి ఇవ్వడానికి ఏ పురుషుడు లేనప్పుడు, ఇంకా ఇలాంటి అత్యవసరమైన ఏదైనా సమయంలో ఆమె వెళ్ళవలసి ఉన్నా కానీ కొన్ని ఈ ముఖ్యమైన సూచనలను పాటించాలి. మొదటి విషయం, సంపూర్ణ శరీర పరదాలో ఆమె వెళ్ళాలి. శరీరంలోని ఏ భాగము కనబడకుండా ఉండాలి. ఇంకా సువాసన ఏమాత్రం పూసుకొని వెళ్ళకూడదు. ఆమె ఏ పరదా అది ఏ రకంగా వేసుకున్నా కానీ, బుర్కా అయినా ఇంకా వేరే ఏది అయినా కానీ, ఆమె శరీర వంపు సొంపులు అలంకరణ ప్రదేశాలు బహిర్గతం కాకుండా ఎవరికి కనబడకుండా పూర్తి శరీరం కప్పి ఉంచాలి. అలాగే పురుషులకు దగ్గరగా తాకినట్టుగా టచ్ అయ్యే విధంగా కాకుండా వేరువేరుగా కొంచెం దూరంగా ఉండి నడవాలి. ఇలాంటి ముఖ్య సూచనలు పాటిస్తూ తమ అవసరం తీర్చుకున్న వెంటనే మళ్ళీ తిరిగి తమ ఇంటికి వచ్చేసేయాలి. ఇస్లాం ఇచ్చినటువంటి పరదా ఆదేశాలలో ఒక ముఖ్యమైనది ఏమిటంటే, ఏ పరపురుషునితో ఒంటరిగా ఉండకూడదు, తప్పకుండా ఆ సందర్భంలో ఆమెతో పాటు ఆమె భర్త లేదా తండ్రి, ఇంకా వివాహ నిషిద్ధమైన బంధువు ఉండడం తప్పనిసరి. ఎందుకంటే పరస్త్రీ పరపురుషుడు ఏదైనా ప్రదేశంలో ఒంటరిగా వీరిద్దరూ కలుసుకున్నారంటే మూడోవాడు షైతాన్ ఉండి వారి మధ్యలో అక్రమ సంబంధాలకు
మరియు వారి మన భంగాలకు కారణమయ్యే అటువంటి చెడ్డ పనులకు దారి చూపుతాడు. ఈ విధంగా సోదర సోదరీమణులారా, ఇస్లాంలో స్త్రీల గురించి పర్దా యొక్క ఆదేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అయితే సూరత్ అన్నూరులో వచ్చినటువంటి ఆదేశం మర్చిపోకండి. స్త్రీలు పరదా చేయాలి, పూర్తి శరీరాన్ని కప్పి ఉంచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి. ఆ సందర్భంలో కూడా పురుషులు తమ యొక్క చూపులను కిందికి ఉంచాలి, వారు కూడా తమ మర్మాంగాలను కాపాడుకోవాలి. వారు ఎలాంటి అవమానంలో పడకుండా మరియు అన్ని రకాల అశ్లీలత చెడులకు మార్గం చూపే అటువంటి మనోవాంఛల నుండి కూడా దూరం ఉండడం తప్పనిసరి. పరదా కప్పుకొని ఉండే అటువంటి ఆదేశం స్త్రీలకు ఇస్తే పురుషులకు ఏ ఆదేశము లేదు అని భావించకండి. వారు ఒక్కసారి అనుకోకుండా ఏ స్త్రీ పైన చూపు పడింది అంటే వెంటనే కిందికి దించుకొని మరోసారి కావాలని చూడకూడదు. ఇది కావాలని రెండోసారి చూపు వ్యక్తి ఏదైనా పర స్త్రీ వైపున చూడడం ఇది పాపం అవుతుంది అని కూడా ఎంతో స్పష్టంగా ఇస్లాం తెలిపి ఉంది. అల్లాహు తాలా మనందరికీ ఈ ఆదేశాలను పాటించే భాగ్యం ప్రసాదించుగాక. వీటి ద్వారా మన యొక్క మాన మర్యాదలు ఏవైతే సురక్షితంగా ఉంటాయో వాటి యొక్క విలువను అర్థం చేసుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.